Next question, why are we able to sip hot tea or milk faster from a saucer rather than a cup? మనకి సాసర్లోని ఇందులో మనం మిల్క్ గట్ర పోస్తే ఇది దీని తలక సర్ఫేస్ ఏరియా పెద్దది కాబట్టి చక్కగా స్ప్రెడ్ అయ్యి ఎవాపరేషన్ అనే ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. మోర్ ద సర్ఫేస్ ఏరియా మోర్ ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్. అండ్ దీని మీదని సర్ఫేస్ ఏరియా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎవాపరేషను తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి హయ్యర్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్, దేర్ఫోర్ ఇక్కడ తొందరగా కూల్ అవుతుంది. An answer, rate of evaporation is higher due to more surface area and evaporation causes the coolant effect which is higher in the saucer than the cup. Next question, what type of clothes should we wear in summer and day? Cotton clothes obviously, already inko video lo explain chesanu malli cheptanu. If a fabric is made of cotton adi chala porous ga untundi and it is a very therefore ee porous nature valna అది చక్కగా వాటర్ని స్వెట్ అంటే స్వెట్ అనమాట. ఇక్కడ వాటర్కి అది గుడ్ అబ్జార్బెంట్. ఈ అబ్జార్బ్ చేసిన దాన్ని ఇమీడియట్గా అది బయట అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అక్కడ హాట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ కాబట్టి ఈ వాటర్ పార్టికల్స్ ఈ దీన్ని లాగేస్తాయి, దీని తలుగా టెంపరేచర్ని లాక్కుంటాయి. అండ్ హెన్స్ దిస్ విల్ కీప్ అస్ ఇక్కడ ఉన్నటువంటిది ఈ పార్టికల్స్ అన్నీ కూడా కూల్ అయిపోతాయి. ఇక్కడ ఉన్నదంతా హాట్ ఉంటుంది, ఇక్కడ ఉన్న టెంపరేచర్ అంతా కూడా బయటికి ఫ్లో అయిపోతుంది. దేర్ ఫోర్ ఇక్కడ కూల్, దిస్ విల్ రిమైన్ కూల్ అనమాట. ఇక్కడ అసలు టెర్లిన్ కానీ టెరికాటన్ కానీ లేకపోతే సిల్క్ కానీ వాటికి అసలు మధ్యలో పోర్సే ఉండవు, చాలా దగ్గరగా ఉంటుంది ఫ్యాబ్రిక్. అండ్ దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఈదర్ అసలు అబ్జార్ప్షను చాలా తక్కువ, జీరో ఆల్మోస్ట్. అండ్ ఆల్సో నాన్ ఎగ్జిస్టెంట్ అసలు అబ్జార్ప్షన్. అండ్ హెన్స్ దేర్ కెనాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కూలెంట్ ఎఫెక్ట్. సో బేసికలీ కాటన్ ఈజ్ గుడ్ అబ్జార్బెంట్ ఆఫ్ వాటర్ విత్ ఇట్స్ మెనీ పోర్స్, ఇట్ ఫెసిలిటేట్స్ ఎవాపరేషన్ కాజింగ్ ద కూలెంట్ ఎఫెక్ట్.